కర్ణాటకలోని మారుమూల జిల్లా బళ్ళారి ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతం అసలు బళ్ళారి అంటే టక్కున గుర్తుకు వచ్చేది మైనింగ్ ఈ మైనింగ్ తోనే బళ్ళారి జిల్లాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది కర్ణాటక ప్రాంతంలోని బళ్ళారి ఆంధ్ర ప్రాంతంలోని అనంతపురం జిల్లా హిరేహల్ మండలంలో వేలాది ఎకరాల్లో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి ఇందులో ప్రధానమైనది ఓబులాపురం ప్రాంతం ఈ ప్రాంతంలో నిబంధనలు అతిక్రమించి ఏకంగా రాష్ట్ర సరిహద్దులను మార్చివేసి కోట్ల విలువైన ఇనుప ఖనిజాన్ని మైనింగ్ చేశారు ఇప్పుడు ఇదే అసలు సమస్యగా మారింది ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదంగా మారింది ఏళ్లు గడుస్తున్నా రెండు రాష్ట్రాలు అటవీ సరిహద్దును తేల్చుకోలేకపోతున్నాయి సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి సర్వేయర్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది ప్రస్తుతం మనం ఓబులాపురం గనుల ప్రాంతంలో వెలసిలిన సుంకులమ్మ ఆలయం వద్దున్నాం ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల మధ్య ఏదైతే మైనింగ్ వివాదం జరుగుతోంది రాష్ట్రాల సరిహద్దులు చెరిపివేసి మైనింగ్ చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం సర్వే ఆఫ్ ఇండియా జోక్యంతో జరుగుతున్న సర్వేకు సంబంధించి పూర్తి వివరాలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకుల కోసం అందించనున్నాం ఏదైతే మైనింగ్ ప్రాంతంలో జరుగుతున్న సర్వే వద్దకు వెళ్లి అక్కడ నుంచి మరిన్ని వివరాలను అసలు ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఎందుకు వచ్చింది ఈ వివాదం ఎప్పటి నుంచి కొనసాగుతోంది ఈ వివాదానికి ఆద్యం పోసింది ఎవరు అప్పట్లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో బళ్ళారి ప్రాంతం ఉండేది ఉమ్మడి మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు పంతొమ్మిది వందల యాభై మూడులో బళ్ళారి ప్రాంతం కర్ణాటకలో కలిసింది అంతవరకు ఆంధ్రాలోని బళ్ళారి కూడా ఉండేది దీంతో బళ్ళారి రిజర్వ్ ఫారెస్ట్ ని ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల మధ్య విభజించాల్సి వచ్చింది ఈ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉండడంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా ఈ వివాదానికి మూల కారణం ఈ ప్రాంతంలో మైనింగ్ లీజుకు తీసుకున్న లీజుదారులు అక్రమాలకు పాల్పడి రాష్ట్రాల సరిహద్దుల్ని చెరిపేశారని దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థలు కూడా నిగ్గు తేల్చాయి అనంతపురం జిల్లాలోని అటవీ భూముల్లో మైనింగ్ లీజులు తీసుకున్న సంస్థలు కర్ణాటక రాష్ట్రంలోని అటవీ భూమిలో కూడా తవ్వకాలు చేశాయి ముఖ్యంగా మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీతో పాటు మరికొన్ని కంపెనీలు అక్రమాలకు పాల్పడ్డాయి అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా కూడా మారింది సుప్రీంకోర్టు వరకు వెళ్లింది సరిహద్దులు చెరిపేసి వందల ఎకరాల్ని మైనింగ్ కంపెనీలు అన్యాంతానికి పాల్పడినట్లుగా ఇరు రాష్ట్రాల అధికారుల ఉమ్మడి సర్వేలో నిర్ధారణ అయింది ఏర్పడిన కర్ణాటక ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు వివాదానికి అత్యున్నత సంస్థ అయిన సర్వే ఆఫ్ ఇండియా చెక్ పెట్టే దిశగా ప్రయత్నాలు కొనసాగుతుంది అందులో భాగంగానే కర్ణాటక ఆంధ్ర సర్వే అధికారుల సహకారంతో ఇప్పటికే గత నెల రోజులుగా ఓబులాపురం గనుల ప్రాంతంలో చురుగ్గా సర్వే అధికారులు సర్వే చేస్తున్నారు పాయింట్ నెంబర్ టూ నుంచి కూడా అధికారులు సర్వేను కొనసాగిస్తున్నారు మనం చూడొచ్చు ఇందుకు సంబంధించి పాయింట్ నెంబర్ టూ ప్రాంతం నుంచి కూడా సర్వే కొనసాగిస్తున్నారు ఇందుకోసం నాలుగు బృంద ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అధికారులు సర్వే చేస్తున్నారు ఇందుకు సంబంధించి అటవీ శాఖకు సంబంధించిన రికార్డ్స్ను తో పాటు సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించిన మ్యాప్లు ఇతరత్ర వాటిని సహకారం తీసుకుని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి చురుగ్గా సర్వే కొనసాగుతుంది ఆ సరిహద్దు వివాదం ఏదైతే ఆంధ్ర రాష్ట్ర కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం ఉందో ఈ ప్రాంతం నుంచి ఇక్కడ పాయింట్ నెంబర్ టూ నుంచి కూడా సర్వే కొనసాగిస్తున్నారు దీనికి గత ఒక నెల రెండు నెలల రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ ఇరు రాష్ట్రాల మధ్య ఏదైతే ఓబలాపురం గనుల ప్రాంతంలో నెలకొన్న సరిహద్దు వివాదం ఏదైతే ఉందో దీన్ని దీనికి ప్రతిష్ట మనకు పూర్తిగా చెక్ పెట్టే దిశగా కూడా అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదానికి మూల కారణం మైనింగ్ ఈ ప్రాంతంలో మైనింగ్ లీజుకు తీసుకున్న లీజుదారులు కొంతమంది అక్రమాలకు పాల్పడి రాష్ట్రాల సరిహద్దుల్ని నిరిపేశారన్న ఆరోపణలు ఉన్నాయి అనంతపురం జిల్లాలోని ఓబులాపురం సిద్దాపురం మలపనగుడి డి హిరేహల్ గ్రామాల పరిధిలో ఉన్న అటవీ భూముల్లో మైనింగ్ లీజులు తీసుకున్న సంస్థలు కర్ణాటక రాష్ట్రంలోని అటవీ భూములో కూడా తవ్వకాలు చేశాయి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన పలు మైనింగ్ కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని రాష్ట్రాల సరిహద్దులు జరిపేస్తున్నారని అప్పట్లో తపాల్ గణేష్ అనే మైనింగ్ లీజుదారునితో పాటు మరో ఇద్దరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు రెండు వేల తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోసయ్య ఓబ్లాపురం మైనింగ్ ప్రాంతంలో తవ్వకాలు నిలిపివేయాలని సూచించారు దీనిపై విచారణకు ఆదేశించారు మరోవైపు లీజుదారులు తపాల గణేష్ తో పాటు మరికొందరు మైనింగ్ లీజుదారులు ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా సర్వే ఆఫ్ ఇండియాకు ఇరు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించాలని బాధ్యతలు అప్పగించింది అప్పటి నుంచి ప్రధానంగా పద్దెనిమిది వందల ఎనభై ఏడు నాటి సర్వే మ్యాప్ ఆధారంగా రెండు వేల పది రెండు వేల పదకొండు రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల్లో నాలుగు సార్లు సర్వే నిర్వహించారు అయినప్పటికీ కొలిక్కి రాకపోవడంతో మరోసారి సర్వే ఆఫ్ ఇండియా అధికారి ప్రవీణ్ కుమార్ పర్యవేక్షణలో ఆంధ్ర కర్ణాటక ప్రాంతాల్లో అధికారులు సర్వే చేస్తున్నారు గత నెల నుంచి ఈ బృందం వివాదాస్పద ప్రదేశాన్ని గుర్తించే పనిలో నిమగ్నమైంది ఇరు రాష్ట్రాలకు సంబంధించిన భూ రికార్డులు సర్వే మ్యాపులు బ్రిటిష్ కాలం నాటి ఆధారాలు పాత కాలం నాటి ఆనవాళ్ల ఆధారంగా సర్వే జరుగుతోంది ఇరు రాష్ట్రాలు విడిపోయినప్పుడు సరిహద్దుల్ని ఏ విధంగా నిర్ణయించుకున్నారో క్షేత్రస్థాయిలో ఈ బృందం పరిశీలిస్తోంది కర్ణాటక ఆంధ్ర ప్రాంతానికి చెందిన సర్వే అధికారులు అటవీ శాఖ అధికారుల్ని వెంట పెట్టుకుని సర్వే చేస్తున్నారు ఇప్పటికే సరిహద్దులకు సంబంధించి నూట పది ప్రాంతాల్లో సరిహద్దు రాళ్లను నాటాల్సిందని ప్రాథమికంగా అంచనాకొచ్చినట్లు తెలుస్తోంది ఈ మేరకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పాయింట్లలో జెండాలు పాతారు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల మధ్య మైనింగ్ వివాదానికి కేంద్ర బిందువైన ప్రాంతంలో మనం ఉన్నాం చూసినట్లయితే ఇటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన టుమ్మిటి విలేజ్ ఇక్కడ మనకు విజువల్లో కనిపిస్తున్న టుమ్మిటి విలేజ్ ఉంది ఇటువైపు సిద్ధాపురం గ్రామం ఉంది సిద్ధాపురం గ్రామం అనేది ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రాంతం అయితే అక్కడ కనిపిస్తున్న మనకు విజువల్లో కనిపిస్తున్న టుమ్మిటి గ్రామం అనేది కర్ణాటక రాష్ట్రానికి వస్తుంది ఈ ఈ ఈ ప్రాంతం పూర్తిగా కూడా ఏదైతే మైనింగ్ సంబంధించి వివాదానికి కేంద్ర సర్వే ఆఫ్ ఇండియా అధికారులు దేవసింగ్ మెహతా ప్రేమ్ కుమార్ నేతృత్వంలో సర్వే బృందం దాదాపు నెల రోజులుగా క్షేత్ర స్థాయిలో సరిహద్దు సర్వే చేస్తోంది అయితే ఈ సర్వేపై ఇటు గనుల శాఖ అధికారుల్లోనూ అటు రెండు రాష్ట్రాల ల్యాండ్ రికార్డుల అధికారుల్లో మరోవైపు గనుల లీజుదారుల్లోనూ అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది ఇందుకు ప్రధాన కారణం ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన అంతరాష్ట్ర సరిహద్దు మ్యాప్ ను పరిగణలోకి తీసుకోకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆ మ్యాప్ లో ఇరు రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించి ట్రై జంక్షన్లు బై జంక్షన్లు రాక్ పాయింట్స్ పొందుపరిచారు ఈ మేరకు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలని విభజిస్తూ గ్రామాల అటవీ సరిహద్దుల్ని విభజిస్తూ పలు ప్రాంతాల్లో రాక్ పాయింట్స్ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో సర్వే ఆఫ్ ఇండియా అధికారులు సైతం ఆ ప్రాంతాల్ని గుర్తించారు అయితే ప్రస్తుతం చేపడుతున్న సర్వేలో వీటిని పరిగణలోకి తీసుకోకపోవడంపై కొందరు మైనింగ్ యజమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పాత రాక్ పాయింట్లున్నా వాటిని జీపీఎస్ పరిగణలోకి తీసుకోకుండా కొత్త పాయింట్లు ఏర్పాటు చేస్తుండటంపై అనుమానాలకు తావిస్తోంది ఇక్కడ ఈ ప్రాంతంలో ఎస్పెషల్లీ అంతరంగంగమ్మ తిమ్మప్ప కొండలో యాక్చువల్లీ విలేజ్ బౌండరీ డిస్ప్యూట్సే ఉండలేదు ఇది గాలి జనార్దన్ రెడ్డి గారు ఆగమేఘాలపైన అంటే టపాల్ తిమ్మప్ప వెనకటి మా తాత టపాల్ తిమ్మప్ప ఏరియాని నోటిఫై చేసి గ్రాంట్లో గాలి జనార్దన్ రెడ్డి గారు ఈ ప్రదేశాన్ని లీజ్ తీసుకొస్తాడు కానీ గాలి జనార్దన్ రెడ్డి గారికి ఈ ప్రదేశంలో లీజే లేదు ఎందుకంటే ఇది థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ స్టేషన్స్ ప్యూర్లీ కర్ణాటకలో ఉన్నాయి ఎక్కడో ఒక దగ్గర కర్ణాటకలో ఇన్ఫ్లుయెన్స్ పలుగుబడితో ఈ కర్ణాటక అధికారులు కూడా జనార్దన్ రెడ్డి తొత్తులయ్యి ఆ రోజు వదిలించుకుని లోపలికి ఎంట్రీ చేయించుకున్నారు కానీ మేము కోర్టుకి పోయేసి ఈ యొక్క ఐఏ పోయేసి ఇటు వ్యాపకంగా ఇల్లీగల్ మైనింగ్ జరుగుతోంది బౌండరీస్ని విడిచి వస్తున్నారు అట్ల ఇల్లీగల్ జరుగుతోంది నా యొక్క కంప్లైంట్ పైన టోటల్ మైనింగ్ అని సస్పెండ్ అవుతున్నాయి సస్పెండ్ అయినాయి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశం పైన సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వస్తు వచ్చినారు కానీ సర్వే ఆఫ్ ఇండియా కూడా ఎక్కడో ఒక ఒకదే తప్పు చేస్తుంది అనేది కనిపిస్తుంది గనుల వివాదానికి కేంద్ర బిందువు అయిన అంతర్గంగమ్మ కొండపై మనం ఉన్నాం ఇక్కడ మనం చూడొచ్చు విజల్లో కనిపిస్తున్న గ్రామం ఏదైతే ఉందో కర్ణాటక ప్రాంతానికి చెందిన టుమ్మటి విలేజ్ టుమ్మటి గ్రామం ఇటువైపు ఉంది ఇటువైపు చూసినట్లయితే మైనింగ్ జరిగిన ప్రాంతం ఏదైతే మనకి ఇటువైపు కనిపిస్తుంది ఈ ప్రాంతం అంతా కూడా మలపనగుడి ప్రాంతం ఇక్కడ ఆంధ్ర ప్రాంతానికి వస్తుంది ఇటువైపు చూసినట్లయితే సిద్ధాపురం గ్రామం ఈ గ్రామాలు మూడు గ్రామాలకు సంబంధించి ముఖ్యంగా మూడు గ్రామాలకు సంబంధించి మార్కింగ్ ఇక్కడ వేశారు గతంలో సర్వే చేసిన అధికారులు ఇక్కడ మనకి మూడు గ్రామాలకు సంబంధించి కేంద్ర బిందువుగా ఈ ఇక్కడ మనకి ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది ఇందుకు సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో సర్వే ఆఫ్ ఇండియా అధికారులు సర్వే చేసిన గుర్తులు ఆనవాళ్ళు ఇందుకు సంబంధించి ట్రై జంక్షన్ ఇక్కడ మనకు పాయింట్ కనిపిస్తుంది ఆ ఆరు ఎనిమిది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఇక్కడ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు సర్వే చేసినట్లు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇది ట్రై జంక్షన్ ప్రాంతంలో మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడ చూడొచ్చు ఆంధ్ర ప్రాంతం కర్ణాటక ప్రాంతానికి ఏ గ్రామాలు ఉన్నాయి ఎటువైపుగా ఉన్నాయి అనే దానికి దానికి సంబంధించి పూర్తిగా ఆనవాళ్లు ఇక్కడ ఫిక్స్డ్ గా గతంలోనే బ్రిటిష్ కాలంలోనే ఇక్కడ ముద్ర ఏదైతే మార్కింగ్ వేసిన ప్రాంతం నాలుగైదు సార్లు కూడా సర్వే ఆఫ్ ఇండియా అధికారులు సర్వే చేశారు దీనిపైన ఒక నిర్ణయానికి ఏపీ అధికారులు కర్ణాటక అధికారులు ఎవరికి వారే రాక్ పాయింట్లు గుర్తిస్తున్నారని మైనింగ్ లీజుదారులు చెబుతున్నారు పాత రాక్ పాయింట్లను పరిష్కరించాల్సింది పోయి ఈ సర్వే బృందం కొత్త పాయింట్లను ఏర్పాటు చేస్తోందనేది లీజుదారుల ప్రధాన ఆరోపణ ఇప్పుడు గుర్తిస్తున్న పాయింట్లకు పాత పాయింట్లకు ఎలాంటి ప్రామాణికం లేదని లీజుదారులు అంటున్నారు ఇంతకుముందు సర్వే ఆఫ్ ఇండియా అధికారి దీపక్ శర్మ ఇచ్చిన సర్వే మ్యాప్ను కూడా ప్రస్తుత సర్వే అధికారులు అనుసరించలేదని కర్ణాటకకు చెందిన భూభాగంలో ఆంధ్ర ప్రాంతంలోకి మూడు వందల మీటర్లు ఎక్కువ చొచ్చుకు రావడం మరికొన్ని చోట్ల కర్ణాటక ప్రాంతంలోకి ముఖ్యంగా టుమ్మిటి గ్రామం వైపు మూడు వందల మీటర్లు చొచ్చుకొచ్చినట్లు తెలుస్తోంది అయితే దీనివల్ల ఏపీ కొంత ఎక్కువ భూమిని కోల్పోనుంది తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెయ్యి ఎకరాల వరకు విలువైన ఖనిజ సంపద ఉన్న అటవీ భూమిని కోల్పోవలసిన ప్రమాదం ఉందని ఆంధ్ర ప్రాంతానికి చెందిన గ్రామస్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది ఆంధ్రలోని మినరల్ జోన్ కర్ణాటకకు దక్కుతుందా అక్కడి మినరల్ జోన్ ఆంధ్రాకి వస్తుందా అనే చర్చ కూడా సర్వత్రా జరుగుతోంది ఈ ఆంధ్ర క్లెయిమ్ ఆ కర్ణాటక క్లెయిమ్ ఒక దీన్ని తేల్చాచింది పోయేసి వాళ్ళు ఈ కొత్తగా ఏదో ఒక ఎల్లో లైన్ లో దానికి ఒక ఇవి మెజర్మెంట్స్ లేవు ఏమి లేవు వెంకటేశ్వర సర్వే జనరల్ గా ఉన్నటువంటి స్వర్ణ సుబ్బారావు ఏపీజీడీసీలో డైరెక్టర్ గా ఉండి అప్పుడే ఒక లేఖ ఇచ్చారు ఈ బళ్ళారీజర్వ్ ఫారెస్ట్ ఎయిటీన్ ఎయిటీ సిక్స్ అనేది ఎయిటీన్ నైన్టీ సిక్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైమరీ మ్యాప్ టు కన్సిడర్ ఫర్ సర్వే అది గమనంలో తీసుకోరా సర్వే ఇండియా వాళ్ళు వాళ్ళు ఎందుకు సప్రెస్ చేసినారో తెలీదు సుప్రీంకోర్టులో అటువంటి సప్రెస్ చేసేసి వాళ్ళు ఈ ఇది తీసుకొచ్చారు అయినా కానీ సుప్రీంకోర్టు కూడా ట్రావెల్స్ డేటాను కూడా పరిగణనలో తీసుకోమని చెప్పింది అయినా వీళ్ళు ఎందుకు ఆ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేఫేర్స్ ఇంట్లో ఎందుకు దాన్ని బైపాస్ చేస్తున్నారో తెలియదు వాళ్ళకే తెలియాలి ఎవరు లాభం చే కూర్చున్నారని చెప్పేసి రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలకు కేంద్ర బిందువు ఈ మైనింగ్ ప్రాంతం ఇక్కడ చూడొచ్చు ఖనిజ సంపదకు నిలువగా ఉంది లక్షల కోట్ల రూపాయలు విని విలువ చేసే ఖనిజ సంపద ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల మధ్య ఉంది ఈ ఓబులాపురం సమీపంలో దాదాపుగా పదిహేను వరకు కూడా మైనింగ్ కంపెనీలు ఇక్కడ మైనింగ్ చేశాయి కొన్ని కంపెనీలు ఏవైతే ఉన్నాయో నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి ఇటువంటి లక్షల కోట్ల విలువ చేసే మైనింగ్ను అక్రమంగా చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి దీంతో సుప్రీంకోర్టు సూచనలతో సర్వే ఆఫ్ ఇండియా అధికారులు జోక్యం చేసుకున్నారు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు దాదాపు యాభై ఐదు రోజుల పాటు సర్వే చేసి పూర్తిగా రెండు రాష్ట్రాల మధ్య ఇటు ఆంధ్ర ప్రాంతంలో మూడు గ్రామాలు కర్ణాటక ప్రాంతంలో పది పదకొండు గ్రామాలను ఈ ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా ఈ మైనింగ్ ప్రాంతం అంతా కూడా కేంద్రీకృతమైంది ఈ మైనింగ్ ప్రాంతంలో ఈ మైనింగ్ లీజుదారులు ఎవరైతే ఉన్నారో కొంత అక్రమాలకు పాల్పడి పాల్పడేందుకు గాను మైనింగ్ సరిహద్దు ప్రాంతాలను చెరిపేసి మైనింగ్ చేశారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివాదం నడుస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా సర్వే ఆఫ్ ఇండియా అధికారుల జోక్యంతోనైనా దీనికి ఎప్పుడు ముగింపు పడుతున్న దానిపైన పూర్తి సర్వత్రా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతం దాదాపు ఇరవై కిలోమీటర్ల మేర పదివేల ఏడు వందల హెక్టార్ల అటవీ ప్రాంతం విస్తరించింది ఈ ప్రాంతంలో పదమూడు కంపెనీలు మైనింగ్ చేస్తున్నాయి ఇందులో ప్రధానంగా కర్ణాటక ఆంధ్ర సరిహద్దుని చెరిపేసి మైనింగ్ చేస్తున్నట్లు గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీపై పలు ఆరోపణలు వస్తున్నాయి ఈ అక్రమాలపై పలు కేసులు కూడా నమోదయ్యాయి ఈ మైనింగ్ ప్రాంతంలో కర్ణాటకలో నాలుగు గ్రామాలు ఆంధ్రాలో మూడు గ్రామాలు సరిహద్దుగా ఉన్నాయి ఇక్కడే ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమంగా చొరబడి మైనింగ్ చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు అసలు గాలి జనార్దన్ రెడ్డి అక్రమాలు బయటికి రాకుండా సర్వే చేస్తున్నారంటూ మైనింగ్ లీజుదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం లీజుకిచ్చిన భూమిలోనే కాకుండా పక్కనున్న భూముల్లో కూడా మైనింగ్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి గాలి జనార్దన్ రెడ్డిని కేసుల నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి పద్దెనిమిది వందల ఎనభై ఏడు ట్రావెల్స్ డేటా ప్రకారం సర్వే చేయడం లేదని లీజుదారుడు తపాలా గణేష్ ఆరోపిస్తున్నారు ఆంధ్ర కర్ణాటక గ్రామాల సరిహద్దులు మారితే రెవెన్యూ అటవీ మైనింగ్ సరిహద్దులు మారే అవకాశం ఉంది ఒక్క పిల్లర్ మారితే మొత్తం సరిహద్దు మారొచ్చు మరి ప్రస్తుతం చేస్తున్న సర్వే సాఫీగా సాగుతుందా లేక మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో ప్రధాన సూత్రధారుడైన గాలి జనార్దన్ రెడ్డి లాంటి వారిని తప్పించే ప్రయత్నం జరుగుతోందా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏపీలో జగన్ ప్రభుత్వం ఉంది ఇటు బీజేపీకి అటు ఏపీ ముఖ్యమంత్రికి మంచి సంబంధాలున్నాయన్నది బహిర్గతంగా చేస్తున్న ఆరోపణ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అటవీ భూముల్లో దారులు ఏర్పాటు చేసుకుని అక్రమంగా గనుల తవ్వకాలు చేసి విదేశాలకు ఎగుమతి చేశారన్నది ఇక్కడ మరో ఆరోపణ ఈ నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి కేసు ఎటువైపు వెళుతుంది సర్వే ఎంతవరకు సాఫీగా సాగుతుంది ఇరు రాష్ట్రాలు ఈ సర్వేతో సంతృప్తి చెందుతాయా అన్నది వేచి చూడాల్సిందేనా ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై పంతొమ్మిది వందల ఎనభై ఏడు ట్రావెల్స్ డేటా ప్రామాణికంగా తీసుకుని సర్వే చేయకపోవడం వల్ల హద్దులు మారిపోయే అవకాశం ఉందని మైనింగ్ సంస్థల యజమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు